స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు రియాన్ పరాగ్ ఒక్క సిక్స్ కొట్టినా బాగా బిల్డప్ ఇస్తాడు బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ అంటూ ట్రోల్ చేసేవారు అయితే మొత్తానికి అతడిలో మార్పు వచ్చింది తాను ఓవరాక్షన్ స్టార్ కాదు సూపర్ స్టార్ అని ప్రూవ్ చేసుకున్నాడు రియాన్ పరాగ్ ఈ ఏడాది డొమెస్టిక్ క్రికెట్ లో దుమ్ము రేపిన అతడు రంజీ ట్రోఫీలో చెలరేగి బ్యాటింగ్ చేశాడు దీంతో ఐపీఎల్ లోనూ రాణిస్తాడని అంతా అనుకున్నారు ఆడియన్స్ అంచనాలను అతడు నిలబెట్టాడు ఈ సీజన్ లో తొలి మ్యాచ్ లో ఇరవై తొమ్మిది బంతుల్లో నలభై మూడు పరుగులు చేశాడు ఇక ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో నలభై ఐదు బంతుల్లో ఏడు ఫోర్లు ఆరు సిక్స్ లతో ఎనభై నాలుగు పరుగుల విధ్వంసకర బ్యాటింగ్ తో రాజస్థాన్ రాయల్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు ఈ ప్రదర్శనతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తో పాటు మరో మూడు అవార్డులు సొంతం చేసుకున్నాడు ఈ మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన పట్ల రియాన్ పరాగ్ భావోద్వేగానికి గురయ్యాడు కన్నీళ్లు పెట్టుకున్నాడు మా అమ్మ ఇక్కడ ఉంది ఈ రోజు నా ఆటను ప్రత్యక్షంగా చూసింది గత నాలుగేళ్లుగా నా కష్టాలను చూసిన ఆమెకు ఈ ప్రదర్శన సంతోషాన్నిచ్చిందనుకుంటా ఈ తరహా ప్రదర్శన కోసం నేను తీవ్రంగా కష్టపడ్డాను దేశవాళ్ళి క్రికెట్ లోను మెరుగైన ప్రదర్శన చేశాను అది నాకు చాలా ఉపయోగపడింది వికెట్ నెమ్మదిగా ఉన్నప్పుడు టాప్ ఫోర్ లో ఎవరైనా ఇరవై ఓవర్లాడాలి తొలి మ్యాచ్ లో భయ్యా ఈ పని చేశాడు ఈ మ్యాచ్ కోసం నేను చాలా కష్టపడ్డాను అనారోగ్యంతో గత మూడు రోజులు నేను బెడ్ పైనే ఉన్నాను పెయిన్ కిల్లర్స్ తీసుకుని ఈ రోజే లేచాను ఇప్పుడు జట్టు విజయంలో కీలక పాత్ర పోషించినందుకు సంతోషంగా ఉందని రియాన్ పరాగ్ చెప్పుకొచ్చాడు